రాజానగరం నియోజకవర్గం ఎలా ఉంది రాజయ్య గారి పనితీరు? రాజానగరం నియోజకవర్గంలో రాజబాబు పనితీరు అద్భుతంగా ఉందండి. ఏం చేశారు ఆయన? నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో నడిపించారండి. అభివృద్ధి అంటే ఏంటి, ఏం చేశారు? అభివృద్ధి అంటే ఇంతకు ముందు గ్రామాల్లో రోడ్లు ఉండేవి కాదు, సిమెంట్ రోడ్లు వేయించారు. ముఖ్యంగా మరి మా నియోజకవర్గంలో సీతనారం రోడ్డు చూస్తే సీతనారం వెళ్ళడానికి కూడా కోరుకొండ మీద వెళ్ళేవారు. సీతనారం ఈరోజు కోరుకొండ మించి రాకపోకుండా డైరెక్ట్ రాజమండ్రి ఆ రోడ్లోనే వెళ్తున్నారు. అదే కదా అభివృద్ధి. ప్రతి గ్రామంలో నీళ్లు కొరత చాలా ఉండేది. ప్రతి గ్రామంలో కూడా ప్రతి అంటే పెద్ద గ్రామం అయితే 2 ట్యాంకులు, చిన్న గ్రామం అయితే 1 ట్యాంకు, అలా జనాభాను బట్టి ట్యాంకులు వాటర్ ట్యాంకులు కట్టించి ఆ ట్యాంకుల నుండి మరి 2 పూట్ల 3 పూట్ల కూడా నీళ్లు వచ్చే పరిస్థితి ఈ రోజున ప్రతి గ్రామంలో ఉంది. ఇంకా సీతానగరంలో నాకు తెలిసి ఏదో ఇండోర్ క్రికెట్ స్టేడియం, హాస్పిటల్స్ ఏ కట్టినట్టున్నారు కదా, ఎలా ఉపయోగిస్తున్నారండి? ఇప్పుడు ప్రజలు ఏదైనా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాలి అంటే రాజమండ్రి వెళ్ళాలండి. సీతనగరం నుంచి రాజమండ్రి వెళ్ళాలంటే చాలా దూరం, 10 కిలోమీటర్ల పైన ఉంటుంది. అలాంటప్పుడు మండలంలోనే ఒక ఆరోగ్య కేంద్రం ఉందంటే మరి మండలానికి చాలా ఉపయోగకరం కదండి. అందుకని చాలా ఉపయోగకరంగా ఉంది. ఇన్ని చేస్తున్న రాజా గారిని ప్రతిపక్ష పార్టీలు రౌడీ అంటున్నారు. ఇప్పుడు అభివృద్ధి చేసేవాడినే రౌడీ అంటారండి, అది ఎక్కడ ఉందే కదా. ఇప్పుడు ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు మరి రాజబాబు చేస్తున్నారంటే మరి మంత్రుల దగ్గరికి వెళ్ళి సంతకాలు తీసుకోవాలి, సీఎం గారి దగ్గరికి వెళ్ళి అడగాలి. ఇన్ని చెయ్యాలంటే ఆయన ప్రతి నిమిషం మరి వారంలో 3 రోజులు విజయవాడ వెళ్ళాలి. ఆయన అంత జలసాగా అంత గంభీరంగా ఉండబెట్టే కదా రెవడీ అంటారు. మాకైతే రెవడీ అయినా రాజైనా రాజబాబే. ఎలాగే ఒక ఓటుకి 3 సేవ చేస్తున్నారు అంటున్నారు, అదేంటి? ఒక ఓటుకు 3 కాదండి, 5 పనిచేస్తున్నారు. ఇప్పుడు రాజబాబు అయితే ఎమ్మెల్యేగా చేస్తున్నారు, అమ్మ విజయలక్ష్మి గారు అయితే ముందు నుంచి కూడా పనిచేస్తున్నారు, మరి గణేష్ బాబు అయితే కూడా రాజకీయంలోనే పుట్టాడు, అది 3 అవుతున్నారు. అయితే ఇందులో రామ్మోహన్ రావు గారు ఫౌండేషను, ఆ ఫౌండేషన్ ద్వారా కూడా ఆరోగ్యం బాగోలేని వారికి వారి ఆరోగ్యం పట్ల వారికి మెడిసిన్ అవసరమైనా ఈ హాస్పిటల్ అయినా ఇబ్బంది అయిందా మళ్ళీ అక్కడ జాయిన్ చేయడం, ఇలాగా బ్లడ్ బ్యాంకు ఇవన్నీ కూడా బ్లడ్ రామ్మోహన్ రావు గారు ఫౌండేషన్ తరఫున చేస్తున్నారు. అలాగే రాజబాబు గారు సతీమణి రాజశ్రీ మేడం కూడా మరి హాస్పిటల్ని సందర్శించడం, అక్కడ ఎవరికి ఏ ఇబ్బంది నియోజకవర్గంలో ఉన్నటువంటి అందరూ కూడా సందర్శించడం ఆవిడ చేస్తున్నారు. ప్రతి గ్రామంలో ఎక్కడ అవసరం ఉన్నా సరే మహిళల పట్ల ఆవిడ వచ్చి చూస్తున్నారు, అందుకు 5 చేస్తున్నారండి. ఎట్లా ఉంటుంది నెక్స్ట్ ఎలక్షన్స్లో రాజా జక్కంపూడి రాజా గారికి ఎలా ఉంటుంది మీ మహిళలు అందరి తరఫున చెప్పండి? మహిళలు అందరి తరఫున సరే ప్రతి మహిళ కూడా చెప్పేది ఒకటే, ఇంత ఆదుకున్నటువంటి కుటుంబం జక్కంపూడి కుటుంబం. జక్కంపూడి కుటుంబం ఆశ కలిగిన కుటుంబం కాదు, ఆశయం కలిగిన కుటుంబం, ప్రజల్లో ఉన్న కుటుంబం, ప్రజల కోసం ఉన్న కుటుంబం. కాబట్టి మహిళలందరూ కూడా జక్కంపూడికే ఓటేస్తారు.